హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ముందుగా అందరికీ దేవి నవరాత్రి అలాగే దసరా శుభాకాంక్షలు. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు ఈ శరణ నవరాత్రులు. ఆశ్వాయుజ శుద్ధ పౌర్ణమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలని ఆరాధిస్తారు. నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకంగా సమర్పిస్తారు. 9వ రోజు అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరిస్తారు. నైవేద్యంగా చక్కెర పొంగలి సమర్పిస్తారు. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్తో 3/4 కప్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. అందులో 1/4 కప్ ఆఫ్ పెసరపప్పును యాడ్ చేసుకుని ఈ రెండింటిని చక్కగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పప్పు రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఈ అన్నంని కొంచెం స్మాష్ చేసుకోవాలి. కాస్త మెదుపుకున్న అన్నంలో 3/4 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ ఆఫ్ బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగి షుగర్ కరిగి ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం పచ్చకర్పూరని యాడ్ చేసుకుంటే సేమ్ టెంపుల్లో ఉన్న టేస్టే వస్తుంది. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న బాదాన్ని అలాగే కొన్ని కిస్మిస్లను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ చక్కెర పొంగల్లో మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి నైవేద్యానికి సిద్ధం. అమ్మవారికి నివేదించి అలాగే మీరు టేస్ట్ చేయండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను.